యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. విశ్రాంతి దినము యొక్క దినము ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్న మాటలను మనము ప్రతి ఒక్కరము కూడా శ్రద్ధగా విందాము. గలతీలకు రాసిన పత్రిక 4:10 మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను ఆచరించుచు ఉన్నారు, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచు ఉన్నాను. ఇది నేను రెండో మార్గం చెప్తూ ఉన్నాను ఈ యొక్క మాట. కానీ ఈ యొక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నాకు మరలా మరలా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా దేవుని నమ్ముకుంటున్నాము, క్రైస్తవ జీవితంలో ఉంటూ ఉన్నాము, కానీ ఈ యొక్క ఆచారాలను మనం పాటిస్తూ ఉన్నాము. ఎందుకు ఈరోజు నేను ఈ మాట చెప్పవలసి వచ్చిందంటే, నా జీవితంలో ఒకటిగా జరిగి ఉండటంను బట్టి అది మీకు చెప్తూ నేను ఈ యొక్క మాటలను మీకు తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. చాలామంది రాఖీ పౌర్ణమి చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు, క్రైస్తవులు కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే, నేను మొదటిగా మరి దేవుళ్ళకు వస్తూ ఉన్న సమయంలో అంతగా దేవుని గురించి తెలియని స్థితిలో, అంతగా పరిపూర్ణంగా నేను తెలుసుకునే స్థితిలో నేను కూడా ఈ రాఖీ పౌర్ణమిని ఆచరించడం చేసి ఉన్నాను. ఆ ఆచరించడము చేసిన తర్వాత నేను ఎప్పుడైతే దేవుళ్ళలోనికి పరిపూర్ణంగా నేను దేవుళ్ళకి వచ్చేసి ఆయన ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మలో ముందుకు నడుస్తూ ఉన్న సమయంలో, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిదీ ఒక్కొక్కటిగా నాకు తెలియపరుస్తూ, ఒక్కొక్కటి నాలో ఉన్నది తీసివేస్తూ సరిచేస్తూ ఆయన యొక్క మార్గంలో నడిపించడం జరిగి ఉంది. ప్రియులారా, నా జీవితంలో ఈ యొక్క రాఖీ పౌర్ణమికి నాకు 3 అన్నదమ్ములు, ఒకే ఒక్కదాన్ని. ఇక రాఖీ పౌర్ణమి వస్తుందన్న క్రైస్తవ జీవితంలో ఉండి కూడా నేను ఆ రాఖీ పౌర్ణమికి సిద్ధపడి వెళ్ళి ఆ యొక్క రాఖీ కడుతూ ఉండేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే దేవుణ్ణి బాగా తెలుసుకొని దేవుని ఆత్మను కలిగి ఉన్నప్పుడు, నేను ఒకరోజు అలాగే ఇక సిద్ధపడుతున్న సమయంలో నాకు దేవుని స్వరం వినపడుతూ ఉంది. ఈ యొక్క నువ్వు చేస్తూ ఉన్నది ఇది ఆచారము, ఇది నువ్వు చేసినట్లయితే నీ సహోదరులకు అది శాపంగా మార్చబడుతూ ఉంటుంది, వారి కుటుంబాలకు వారికి అది శాపమే నువ్వు చేస్తూ ఉన్నది అనేసి దేవుడు మాట్లాడాడు. నాకు ఆశ్చర్యముగా అనిపించి ఉంది. ప్రియులారా, అన్నీ తెచ్చుకున్నాను, అక్కడ పెట్టుకున్నగానే వెంటనే ఒక స్వరం వినపడి ఉన్నది, అది నువ్వు చేయకూడదు, అది అన్యాచారము, ఈ యొక్క ఆచారాన్ని నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చేసినట్లయితే నీ సహోదరులకి ఆశీర్వాదము కాదు కానీ శాపము కలిగించబడుతుంది అనేసి దేవాది దేవుని స్వరము నేను విన్నాను. వెంటనే నేను అవన్నీ కూడా బయటపడేసి మోకరించి ప్రేయర్ చేశాను, ప్రభువమ్మ నేను ఏం చేయాలి, ఇదిగో నీ సహోదరుడి కొరకు ఆ యొక్క దినమంతా కూడా ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థించము, వారి కుటుంబముల కొరకు ప్రార్థించము, వారు నా యొక్క రాజ్యపు వారసులు కావటానికి ప్రార్థించము, రక్షణ మార్గం నిలిచిండుట కోసము ప్రార్థించము అని మరలా స్వరం వినిపించడం జరిగింది. ప్రియులారా, చాలా ఆశ్చర్యం అనిపించి ఉంది. నిజంగా వెంటనే అవన్నీ పడేసి ఇక ఆ దినమంతా కూడా ఉపవాసం ఉండి నా సహోదరుల కొరకు నేను ప్రార్థించడం జరిగింది. నా సహోదరులకు ఫోన్ చేసి నేను రావట్లేదు, ఇక నేను ఎప్పుడు రాను, ఈ యొక్క ఆచారం నేను చేయను, నా యేసు నాకు తెలియపరచాడని నేను చెప్పినప్పుడు వారు కూడా సరేక్క నీ ఇష్టం అనేసి అన్నారు. నిజంగా ప్రియులారా, ఆ రోజు మరి ఎంతగానో నేను ప్రార్థన చేసి నా కుటుంబాల కోసము, నిజంగా ఈరోజు వరకు కూడా నా రక్త సంబంధులు, నా యొక్క సహోదరుల కుటుంబాలు ఆశీర్వదించబడుతూనే ఉన్నవి. మన జీవితంలో కొన్ని కొన్ని తెలియక చేస్తున్న తప్పులు చాలా ఉంటవి, కానీ అవి తెలుసుకోలేకపోతున్నాం. కొన్ని పొరపాట్లు తెలియకుండా చేస్తూ ఉంటాం. చాలామంది క్రైస్తవులు ఈ యొక్క ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. రాఖీ పౌర్ణమి వచ్చిందంటే వెళ్ళి అన్నదమ్ములకి వెళ్ళి రాఖీలు కడుతూ ఉంటారు. ఎందుకు అంటే వారికి ఆశీర్వాదకరంగా అనేసి చెప్తూ ఉంటారు. వారు ఎప్పుడు మరి ఎంతో మరి ఆశీర్వాదకరంగా నిలిచిండుట కోసం అని చెప్తూ ఉంటారు. ప్రియులారా, కానీ అది కాదు, అది తప్పు. ప్రియులారా, దయచేసి ఈ యొక్క ఆచారాన్ని విడిచిపెట్టండి. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి అనేది మాత్రం ఎవరు కూడా అటువంటి ఆచారాలు మీ సహోదరుల కొరకు ప్రార్థించండి. ఆ రోజంతా ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థించండి. ఎందుకు అంటే ఈ యొక్క మాట నేను చెప్తున్నానంటే, ఒక సహోదరి కూడా నాకు ఒక ఫోన్ కాల్ చేసి ఒక మాటగా చెప్పి ఉంది. ప్రియులారా, తన సహోదరుడికి రాఖీ పౌర్ణమికి వెళ్ళి రాఖీ కట్టి తిరిగి తను వచ్చిన తర్వాత మరి వాళ్ళ సహోదరుడు మరి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందంట. దానికి ఆ సహోదరి బాగా ఏడుస్తూ ఒక మాట చెప్పింది.
ఫోన్ చేసి అమ్మా నా సహోదరుడు ఎందుకు చనిపోయాడు రెండు దినములకు ముందే నేను వెళ్లి రాఖీ కట్టి వచ్చాను నా సహోదరుడు ఎందుకు చనిపోయాడు దేవుడు ఎందుకు రక్షించలేకపోయాడు అనేసి ఆ సహోదరి నన్ను అడగడం జరిగింది ప్రియలారా ఆ యొక్క సహోదరు ఒక మాట అన్నది దేవుడు ఎందుకు రక్షించలేకపోయాడు ఇంతకు నువ్వు క్రైస్తవురాలువా దేవుడు నమ్మినవా అంటే దేవుడిని నమ్ముకొని 10 సంవత్సరాలు అవుతుంది అనేది ఆ సిస్టర్ గారు చెప్పడము నేను ఒకటిగా అన్నాను నీవు చేసింది తప్పు మళ్ళీ తిరిగి ఒక మాటగా అన్నది దేవుడు ఎందుకు రక్షించలేదు ఎలా రక్షిస్తాడు నీవు నిలువెచ్చిన స్థితిని కలిగి ఉన్నావు నీవు దేవునికి విరోధమైన పనులు చేస్తున్నావు ఆయొక్క పని చేయకూడని పని చేస్తున్నటమును బట్టి మరి నీ సహోదరుడి యాక్సిడెంట్ లో చనిపోవడమును బట్టి దేవుణ్ణి అక్కడ నిందిస్తుంది ఎంత బాధాకరం ప్రియులారా మన తప్పులు ఎన్నో మనలో పెట్టుకొని ఏదైనా జరగరాంది జరుగుతే దేవుని నిందిస్తారు దేవుడు ఎందుకు రక్షించలేదు అంటని మాట్లాడుతూ ఉంటారు ప్రియులారా కానీ అలా మనం మాట్లాడకూడదు మన లోపాలను మనం వెతకాలి మన తప్పులు ఏమై ఉన్నాయో మనం తెలుసుకొని సరిచేసుకోవాలి ప్రతిదీ మనం సరిచేసుకుంటే ఖచ్చితంగా మన జీవితములో అన్ని ఆశీర్వాదకరంగా నిలిచి ఉంటవి మన జీవితములో ప్రతిదీ కూడా దీవించబడుతూనే ఉంటాం ప్రియులారా కానీ కొన్ని తప్పులు తెలుసుకోలేం చూడండి చాలా మంది క్రైస్తవులు పని చేస్తారు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా ఈ రాఖీ పౌర్ణమిని ఆచరిస్తూ ఉంటారు ఆ యొక్క మనము ఆ రాఖీ పౌర్ణములు మనము అటువంటివి ఆచరించకూడదు ప్రియులారా చూడండి అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు మీ విషయం నేను పడిన కష్టము వ్యర్థమైపోమునేమోనని మిమ్మి గురించి బాధపడుతూ ఉన్నాను భయపడుతున్నాను దేవాది దేవుడు ఆ మాట మాట్లాడటం ఎంత బాధాకరం ఆయన మన గురించి నిత్యము కూడా ఎక్కడ తప్పిపోతున్నామో ఆయన రక్షించుకున్న బిడ్డలు ఎక్కడ తప్పిపోతున్నారు ఎక్కడ పాపములు పడిపోతున్నారని ఆయన కనులు మన మీద నిలిచి ఎప్పుడూ కూడా ఆయన మన కోసమే తప్పిస్తూ ఉంటూ ఉంటాడంట కానీ మనకైతే తప్పన ఉండదు చూద్దాం కొరింథీయులకు రాసిన పత్రిక రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 6:18 నుండి చదువుకుందాం మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచు ఉన్నాడు నేను వారిలో నివసించి సంచరింతును నేను వారిని వారి దేవుడునై ఉందును వారు నా ప్రజలై ఉందురు కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండు అపవిత్రమైన దానిని మీరు ముట్టకుడి ప్రభువు చెప్పుచూ ఉన్నాడు అపవిత్రమైనవి ప్రత్యేకముగా మనం కనపడాలి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటున్నాడు మీ దేవుడునై ఉన్నాను నా ప్రజలై ఉన్నారంటున్నాడు అందుకే ప్రత్యేకముగా ఉండు అంటున్నాడు కానీ ప్రత్యేకమైన జీవితం మనలో ఉండట్లేదు హిందూస్ చేస్తున్నారు మనము చేస్తున్నాం అన్ని ఆచారాలను మనం పాటిస్తూ ఉన్నాం కానీ ఆచారాలను మనం విడిచిపెట్టాలి దేవునికి ఎక్కడ కోపం రాదు కానీ ఏ పాపం వచ్చేసినా కానీ దేవునికి వ్యతిరేకమైన పనులు మనం చేయకూడదు అదిగో మోషే మీకు ఒక మార్గం నేను తెలియపరిచి ఉన్నాను ప్రియులారా మోషే సినాయి పర్వతముకి మీదకి వెళ్ళినప్పుడు ఆ ప్రజలు దూడని చేసుకొని మరి ఆరాధించటమును బట్టి ఆ స్థలంలో దేవుని ఉగ్రత దిగి వచ్చి ఉన్నది అంతేకాదు 1 సమూయేలు గ్రంథము 7:3 ఇశ్రాయేలు అందరూ యెహోవాను అనుసరింపక దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలులందరితో ఇట్లనెను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్యదేవతలు అస్తోరతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు తిప్పి ఆయనను సేవించుడి అప్పుడు ఆయన ఫిలిప్పీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును ఇక్కడ చూడండి ప్రియులారా ఇక్కడ ఫిలిప్పీయుల చేతిలో ఓటమిని కలుగుతున్నది ఇశ్రాయేలు ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ప్రత్యేకించబడిన ఇశ్రాయేలు ప్రజలే కదా ప్రియులారా మొదటిగా వారి జీవితం ఎలా ఉన్నది వారు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంత బానిస బతుకును కలిగి ఉన్నారు ప్రియులారా ఎంత బానిస బతుకు వారు మరి యొక్క బానిస బతుకులో ఉన్నప్పుడు ఈ దేవుణ్ణి ఎంతగా రోధించారు ఎక్కడున్నాడు దేవుడు మమ్మల్ని కాపాడాడా మమ్మల్ని సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు ఈ యొక్క బాధ పడలేకపోతున్నామని వారు రొమ్ము కొట్టుకొని రోదన చేశారు ఇశ్రాయేలు ప్రజలు
ఆయొక్క దేవాది దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి విడిపించి మరి వారికి కావలసిన సమృద్ధి కలిగిన ఆహారము ఆయొక్క ఇశ్రాయేలు ప్రజలకు అన్ని కూడా దేవుడు సమకూర్చాడు. దేవుడు ఎంత ప్రేమించాడు ప్రియులారా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఏం చేశారు? ఇశ్రాయేలు ప్రజలకు అన్ని స్థలాల్లో విజయమును ఇస్తూ వచ్చాడు దేవుడు. కానీ ఇక్కడ పిలుప్తుల చేతిలో ఓటమి కలుగుతూ ఉన్నది. పిలుప్తుల చేతిలో ఓడిపోతూ ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు ఓడిపోతున్నారు? వారు చేసిన తప్పేమిటి? వారు చేసిన లోపం ఏమిటి? వారు ఎక్కడ తప్పిపోయి ఉన్నారంటే, ఇక్కడ మరొక్కసారి మనము చూసుకుందాము. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిని ఎడల అన్య దేవతలను అశ్వరథ దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములు త్రిప్పి ఆయన సేవించుడి. వారేం చేశారు? అన్య దేవతలను అష్టోరతు దేవతలను పూజ చేశారు. వాటిని చేయడమును బట్టే వారికి అక్కడ అపచయము. మన జీవితంలో క్రైస్తవ జీవితంలో కూడా దేవుళ్ళలో ఉంటూ ఉన్నాము. మన జీవితంలో అన్నీ మనలో ఎందుకు మన జీవితంలో విజయం రావట్లేదు? ఎందుకు విజయం రావట్లేదు? ఇక్కడ విజయం లేదు వారికి. ఇశ్రాయేలు ప్రజలకి ఫిలిప్తుల చేతిలో ఓటమి కలుగుతూ ఉన్నది. ఫిలిప్తులను చూస్తే వీళ్ళు గజగజా వణికిపోతున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకు ఓడిపోతున్నారంటే, అక్కడ దేవుడు వారితో లేడు. అక్కడ వారితో దేవుడు లేడు. ఎందుకు అంటే వారు చేస్తున్నది తప్పు, మహాపాపము, ఘోరమైన పాపము. అక్కడ మరి ఏం చేస్తున్నారు? అన్య దేవతలు అస్తోరతు దేవతలు పూజ చేస్తున్నారు. అందువల్లే అక్కడ వారికి అపచయము, అక్కడ వారికి విజయము లేదు. వారు ఏడుస్తూ ఉన్నారు, రొమ్ము కొట్టుకొని ప్రలాపిస్తున్నారు. ఎక్కడ పిలుపులోచి వీళ్ళని చంపేస్తారేమని, ఎక్కడ చనిపోతామో అని రొమ్ము కొట్టుకుంటున్నారు. అలా రోధిస్తున్న సమయంలో సమయేలు ప్రవక్త వారి మధ్యలోకి వెళ్ళి సమయేలు ప్రవక్త తెలియపరుస్తూ ఉన్నాడు, మీరు వాటిని విడిచిపెట్టండి, మీరు ఎందుకు అవి చేస్తూ ఉన్నారు, మీరు ఎందుకు ఆ యొక్క నులివెచ్చిన స్థితిని కలిగి ఉంటూ ఉన్నారు, ఎందుకు ఆ అస్తోరత దేవతలను పూజిస్తూ ఉన్నారు, మీరు ఎప్పుడైతే వాటిని తీసి పడవేసి మీరు చేసిన తప్పని ఒప్పుకొని పశ్చాత్తాప పడతారో, మీరు ఎప్పుడైతే అలా మీ మనస్సు వాటిపైన లేకుండా దేవుని వైపు త్రిప్పి మీరు పశ్చాత్తాప పడతారో, అప్పుడు మీరు పిలుపుల పైన మీరు గెలుస్తారు, విజయం సాధిస్తారని సమయేలు ప్రవక్త గారు చెప్పడం చూడండి. మనము కూడా తెలియక ఎన్ని చేస్తున్నాం, ఎందుకు కుటుంబాలలో ఎన్ని సమస్యలు, ఎక్కడ తప్పిపోతున్నాం? మన లోపాలను మనం తెలుసుకోవాలి. ఇక్కడ వీరి లోపాలను వీళ్ళు వెతుక్కోవాలి. వీరు చూసుకోలేకపోతున్నారు. వీరు ఒకటే, వారు వస్తే మమ్మల్ని చంపేస్తారేమో, వారి చేతిలో మేము ఓటమును కలిగి చచ్చిపోతామేమో, మా పరిస్థితి ఏమిటి అనుకుంటున్నారు. కానీ ఆ టైంలో కూడా దేవుని తలుసుకోలేకపోతున్నారు. వారి యొక్క హృదయాలు మూయబడిపోయి ఉన్నాయి ప్రియులారా. అక్కడ వారు కనీసం ఆ సమయంలో యెహోవా దేవుని తలుసుకోవట్లేదు, దేవుని మరి జ్ఞాపకం చేసుకోవట్లేదు. కానీ దేవుడు ప్రేమస్వరూపి కదా, దయ కలిగిన దేవుడు కదా. తన బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టుకోడు, ఎంత పాపము చేసినా విడిచిపెట్టుకోడు ప్రియులారా. చూడండి, వారు అక్కడ బాధపడుతున్నారు, ఏడుస్తూ ఉన్నారు. పిలుపుల చేతిలో ఓటమును కలిగి చచ్చిపోతామేమో అనుకున్న సమయంలో దేవుడు సమయేలు ప్రవక్తని ఆ యొక్క ఇశ్రాయేలు మధ్యలో ప్రజల మధ్యలోకి తీసుకువెళ్ళి ఇశ్రాయేలు ప్రజలతో సమయేలు మాట్లాడుచున్నాడు. ఆ యొక్క అన్యాచారం, అన్య దేవతలు, అశ్వరథ దేవతలను తీసి పడవేయండి, మీ మనసు త్రిప్పుకొని, యెహోవా వైపు మనసు తిప్పుకొని, మీరు చేసిన తప్పును ఒప్పుకొని, ఒప్పుకొనిన క్షణములు పిలుపులపైన మీరు గెలుస్తారు, వారికి ఓటమి కలుగుతుందని చెప్పినప్పుడు వెంటనే వారు అవన్నీ తీసి పడవేసి వారి రొమ్ము కొట్టుకొని వారు చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాప పడ్డారు, రోదన చేశారు, ప్రలాపించారు. చూడండి ఒక్కసారిగా 1 సమూయేలు 7:10 నుండి చదువుకుందాం. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిప్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినము ఫిలిప్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తరుము చేయగా వారు ఇశ్రాయేలుల చేత ఓడిపోయిరి. ఇశ్రాయేలు చేత ఓడిపోయిరి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ ఎంత గొప్ప అద్భుతము. అవన్నీ విడిచిపెట్టేశారు, ఇక పశ్చాత్తాప పడ్డారు, రోదన చేశారు,
వారితో పాటు సమయేలు ప్రవక్త మరి ఆ యొక్క తను కూడా ఎంతగా రోదన చేసి ఉన్నాడు. మరి ఎప్పుడైతే అన్నీ ఆయొక్క అన్నీ విడిచిపెట్టి ఆ యొక్క అన్యాచారం కలిగినవన్నీ విడిచిపెట్టి వారి పాపములు వారి తప్పిదములు ఒప్పుకున్నారో వెంటనే మరి వారు గెలిచారా గెలవలేదా ప్రియులార్? ఫిలిప్పీయులు వచ్చేసారు వారి మీదకి. మొదటిగా చూసి భయపడ్డారు ఇస్రాయేల్ ప్రజలు, కానీ తర్వాత ఇక భయపడలేదు. ఎప్పుడైతే ఫిలిప్పీయులు వచ్చేసి వారి మీద యుద్ధం వచ్చేయడం మొదలు పెట్టారు, వెంటనే దేవుని యొక్క ఆశీర్వాదం చూడండి ప్రియులారా, వెంటనే వారి ఇస్రాయేల్ ప్రజల చేత వారి దగ్గర వారి యొక్క చేత ఓటమిని కలిగించబడి ఉన్నది. వెంటనే ఆ స్థలం విడిచి వెళ్ళిపోయి ఉన్నారు. చూడండి ప్రియులారా, ఇక్కడ వారు ఇస్రాయేలు ప్రజలు విజయాన్ని పొందారు. ఇస్రాయేలు ప్రజలు విజయం పొందారు. ఏ విధంగా పొందారు? వారు చేసిన తప్పిదములన్నీ విడిచిపెట్టారు, వారు చేసినవన్నీ విడిచిపెట్టారు, నులివెచ్చిన స్థితిని విడిచిపెట్టారు, వారి తప్పును ఒప్పుకున్నారు. వారు ఎప్పుడే తప్పును ఒప్పుకొని దేవుని వైపు మళ్ళారో వెంటనే వారి జీవితంలో విజయం కలిగించబడి ఉన్నది. కాబట్టి మనము కూడా తెలియకుండా కొన్ని మనలో తప్పిదములు నిలిచి ఉంటూ ఉంటాయి ప్రియులారా. ఇవి కొంతమందికి తెలియదు, ఇలా వెళ్ళి చేస్తూ ఉంటారు. రాఖీ పౌర్ణిమలని ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని. అవన్నీ కూడా మనము చేయకూడదు, దేవునికి ఇష్టం లేని పనులు ప్రియులారా. ఇక్కడ మీరు చూసుకుంటూ ఉన్నారు కదా ఈ స్థలములో, మరి వారు గెలవకపోవటానికి ఇస్రాయేల్ ప్రజలు కేవలము గెలుపు లేదు అంటే అక్కడ వారు చేసిన తప్పు అక్కడ కనపడుచుని అన్య దేవతలను పూజించటమును బట్టి వారి జీవితంలో విజయమును కోల్పోయారు. ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టారో వారి జీవితంలో ఫిలిప్పీయుల పైన విజయమును పొందుకొని ఉన్నారు. కాబట్టి మన జీవితంలో నులివెచ్చిన స్థితిని కలిగి మనం ఉండకూడదు. మనము ఉంటే చల్లగానైనా ఉండాలి, లేక వెచ్చగానైనా ఉండాలి, అంతేకాని నులివెచ్చిన స్థితిని కలిగి ఇటు దేవుని ఆశీర్వాదము రాక ఇటు శాపమును కొని తెచ్చుకొని ఇంకా దేవుడు మాకేం చేశాడు అని మనం మన స్థితి మనం చేసే పాపాలు తప్పిదములను మనలో పెట్టుకొని దేవుణ్ణి దూషిస్తూ ఇంకా శాపగ్రస్తులు అవుతూ ఉంటాం. కాబట్టి మన జీవితములో ఉంటే దేవునితో ఉండు, లేకపోతే లోకముతో ఉండు. అంతేకాని నీవు దేవునితో లోకముతో కలిసి ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకోలేవు, పరలోకాన్ని రాజ్యాన్ని పొందుకోలేవు, చివరికి పాతాళాన్ని పొందుకుంటూ ఉంటావు. నీకు పాతాళము కావాలనుందా, లేకపోతే పరలోక రాజ్యం కావాలనుందా? దేవుని ఆశీర్వాదాల చేత నింపబడి ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావా సహోదరి సహోదరా? ఈరోజు నువ్వు నిర్ణయించుకో, నీ జీవితాన్ని నిర్ణయించుకో. గ్లోరీ శాంతి రిషలోస్మి రీస్టెండ్ మీ హోలీ స్పిరిట్ ద బ్లీకామ్ దిస్ టెల్ ఫ్లవరీమా. సహోదరి సహోదరా, ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకో, మార్చుకో సహోదరి సహోదరా. నీ జీవితము పరిపూర్ణతను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీవు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు నిలిచి ఉండాలని దేవుని యొక్క ఆశలి వాషూరి కమాందాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ప్రికాస్ట్ ఇన్ మీ లార్డ్ ద మిస్టెండ్ మీ లార్డ్ ద హోలీ స్పిరిట్ ద బ్రికీ ఫ్లవరీమా. ఇదిగో ప్రతివేక ఆయనలో నిలిచి ఉన్న వారికి ఏ కొదువ నిలిచి ఉన్న నేరదని సెలవిస్తూ ఉన్నాడు. సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు నేను అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. దిస్ టెన్ మీ గ్రో బ్లైస్ టెన్ ఫ్లవరీ గ్లో బై కీ ఫ్లవరీ. పరిశుద్ధాత్మ దేవా, ఈ యొక్క ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని మీరు తాకండి అయ్యా. నీ బలమైన అభిషేకము చేత నింపండి ప్రభా. ఒకవేళ తండ్రి ఇప్పటి వరకు కూడా నిలువెచ్చిన స్థితిని కలిగి ఉన్నారేమో దేవా, ఈ రోజు నుండి నాయన వారిని మార్చమని అడుగుచున్నానాయా. నీ గ్లోరీ శాంతిని స్టిల్ ఫ్లవ్ కామ్ ది హోలీ స్పిరిట్ ద ఫ్లవరీమ అద్భుతరి క్లాసిమే తండ్రి. ఇక ఈ రోజు నుండి ప్రభా వారి మనసు ఇస్రాయేలు ప్రజలు ఏ విధముగా నీ వైపుగా తిరిగి ఉన్నారో ప్రభా, అదే విధముగా వారి మనస్సు నీ తట్టు తిరిగి ప్రభా పరిపూర్ణులుగా నిలిచి నీ రాజ్యపు వారసులుగా నిలిచి ఉండే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో శ్నాంతండి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. నా పాపము క్షమించుమయ్యా, నాలోన నీవుండుమయ్యా. నా పాపము క్షమించుమయ్యా, నాలో